వెరీ నైస్ బాగుంది చాలా బాగుంది మంచి వైల్డ్ కార్డ్స్ వచ్చారా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎటకారం అయిపోయింది నీకు ఆ వచ్చావమ్మా నానా బిగ్ బాసా ఏం చెప్పుకోమంటావు నా అభిప్రాయమా నీరసం వచ్చేసింది నాకు ఆ కంటెస్టెంట్స్ చూసేటప్పటికి వాళ్ళ ఎపిసోడ్ చూసేటప్పటికి అవసరమా అనిపించింది నాకైతే అసలా నాకైతే మండిపోతుంది అసలు ఏమనుకుంటున్నావు నాకు అర్థం కాదు ఉండు హెయిర్ స్టైల్ ఎం గేమ జరిగిపోయిందా ఏంటి అసలు నాకు అర్థం కాదు అసలు గంగమ్మ గారిని ఎందుకు తీసుకుని వచ్చినట్టు కొంపలో వాళ్ళందరూ బెల్లని చుట్టూ ఈగల దూరినట్టుగా ఆవిడ చుట్టూ దూరిపోయి సేవలు చేసుకోవడానికి స్టేజ్ మేచే మొదలైపోయింది అనుకో నాగార్జున గారు అమ్మ అమ్మ గంగమ్మ గారు మీరు లేవకండి కండమ్మా మీరు కూర్చునే ఉండాలమ్మా స్టేజీ మీద నుంచే మొదలెట్టే ఆయన ఇంకా అసలు కొంపలో వాళ్ళందరూ ఆవిడకి సేవలు చేయడమే సరిపోతుంది అసలు నాకు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరినీ చూస్తే ఇంకా ఇట్స్ హై టైమ్ ఐ షుడ్ స్టాప్ డూయింగ్ రివ్యూస్ ఆన్ బిగ్ బాస్ అనిపించింది అంటే వాళ్ళందరూ నాకు నచ్చక కాదు అసలు ఆల్రెడీ పాత చింతకే పచ్చడు ఎన్నిసార్లు చూస్తావా నాకు అర్థం కాదు అందులో కాస్త కూస్తో ఎవరైనా హోప్ నాకు ఎవరైనా హోప్ ఉందా అంటే హరిక హరితేజ గారి మీద కొంత కాస్త హోప్ ఉంది కానీ ఆవిడ కూడా ఇంకా ఆల్రెడీ చూసాం కదా మేము ఎవరినైనా రిపీట్ వాల్యూలో మేము భరించగలము అంటే మాత్రం నవదీప్ని ఖచ్చితంగా భరించగలుగుతాం అట్లీస్ట్ ఆ హరితేజ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆ బిట్ అయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అయితే అసలు ఆ వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అన్ని ముందుగానే మాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి అని పెద్ద ఎక్సైట్మెంట్ అయితే లేదు లిటరల్లీ హానెస్ట్లీ స్పీకింగ్ ఎవరు ఏమైనా అనుకోండి నాకైతే ఇవాళతోటి అసలు ఇవాళ రివ్యూ కూడా అనుకున్నాను ఏం చేసుకుంటా అసలు నాకు అర్థం కాదు వీళ్ళని భరించడమే వీళ్ళనే రుద్దావు ఇన్ని రోజులు ఇంక ఇది కాక తోళ్ళని అందరినీ వేసుకొస్తా అండ్ మళ్ళీ ఇంకా అజ్జాలదన్నట్టు మిగతా వాళ్ళందరికీ మీ కొంపలో మీ టీమ్ లోంచే లీకులు అందిస్తూ ఉంటారు బయటకి సో వీళ్ళు వస్తున్నారని ఆల్రెడీ లీక్లు ఇచ్చేస్తూ ఉంటారు ఇంకా దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది అసలు అందుకని టీఆర్పీ పోయింది హానెస్ట్లీ స్పీకింగ్ చెప్తున్నాను నా బిగ్ బాస్ అండ్ టీమ్ మీ టీఆర్పీ పెరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇక మీద ఇంకా డౌన్ అవుతుందేమో నా అభిప్రాయం ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు హానెస్ట్ గా చెప్తున్నాను ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఏదో చేస్తున్నారా అంటే చేస్తున్నారు ఏదో చూస్తున్నారా అంటే చూస్తున్నారు నాకే అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది అసలు ఏం చేయాలి ఏం చూస్తా బా ఇప్పుడు వీళ్ళందరినీ భరించాలా ఆ టూ ఓ పాయింట్ ఓ గౌతమ్ టూ పాయింట్ ఓ ఎలా ఆడతాడో మాకు తెలుసు ముక్కు అవినాష్ అంట ఆయన కామెడీ చేసుకుంటాడు తేజ ఇలా అందరినీ ఎందుకు అంటున్నాను నేను అసలు తీసుకుని వచ్చావు నువ్వు ఇంకెవరు దొరకట్లేదు అని నీకు నాకు అర్థం కాదు ఎవరైనా రాని వాళ్ళని ఎవరైనా తీసుకుని వచ్చిన కాస్త వాళ్ళు ఎలా ఆడతారా అని నీకు అసైనా ఇంట్రెస్ట్ గా చూసేవారు ఆడియన్స్ అయినా వాళ్ళనే తీసుకుని వచ్చి ఆల్రెడీ ఆడేసి వాళ్ళ స్టైలు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ జోకులు వాళ్ళు మాట్లాడే విధానాలు వాళ్ళ ఆట తీరు అన్ని తెలిసిన వాళ్ళని తీసుకుని వచ్చి మాకు మొహం మీద రుదితే ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది నాకు అర్థం కాదు అందులోనూ కాస్త కూస్తో హోప్ ఎవరి మీద ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా హరితేజ గారి మీద ఉంది కానీ బట్ ఓకే ఇంకా ఇప్పుడు అప్పుడంటే ఆవిడ ఎవరు ఆవిడకి కాంపిటీషన్ లేరు కాబట్టి ఆవిడకి అలాగా సెలరీ ఆవిడకి అలా చెల్లింది అని నేను మంచిగా ఫీమేల్ కంటెస్టెంట్స్లో మంచిగా సెలరీ పోయారు ఆవిడ కానీ ఇప్పుడు ఇంకా మనకి కాంపులో ఉన్నారు కాబట్టి ఇంక ఇక్కడ ఆవిడ పాత స్టైల్లోనే ఆడతారా ఇంకేమైనా ఆడతారా ఏంటనేది చూడాలి సో ఎపిసోడ్ బిగింగ్లో చూసుకుంటే ఏమీ జరగలేదు నాగార్జున గారు వైల్డ్ కార్డు రీలోడ్ అయిపోతుంది అండి బిగ్ బాస్ ఇవాళ నుంచి కంటెస్టెంట్స్ వచ్చేస్తారండి వాళ్ళందరూ కూడా ఈ కొంపలోకి ఎంటర్ అయిపోతారు ఫస్ట్ మన కొంపలో ఏం జరిగిందో మన వాళ్ళు వెలగబెట్టారో చూసుకుందాం అనుకుంటూ నాగార్జున గారు కాంపలోకి వెళ్ళిపోయారు అయితే కాంపలోకి వెళ్ళిపోయాక అక్కడ చూసుకుంటే మన వాళ్ళు అందరూ ఏమో సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాగా వచ్చేసారండి ఏంటి సార్ అంటే ఏం లేదమ్మా సేవింగ్ కార్యక్రమం చేసేద్దాం ఫస్ట్ అనుకుంటూ సేవింగ్ చేసేసారు విష్ణు అక్కే సేవ్ అయిపోయింది అమ్మాయి హ్యాపీస్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ అనుకుంటూ చెప్పేసారు ఇంకా ఆ తర్వాత ఏముంది మీరు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు లా కొంపలోకి తుఫాన్ వచ్చేస్తుంది వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తున్నారు అనుకుంటూ నాగార్జున గారు ఒక్కొక్కరు ఒపీనియన్ అడిగారు దామ్మ ఇప్పుడు నువ్వు సేవ్ అయ్యావు కదా విష్ణుప్రియ అక్కయ్య చెప్పు అంటే ఆ పిల్ల సార్ నేను పొద్దున్నే ప్రేయర్ చేశానండి మిమ్మల్ని అందరినీ వైల్డ్ కార్డ్స్ మిమ్మల్ని అందరినీ ఆతిథ్యం స్వీకరించండి మాది చాలా బాగా చూసేసి నెమ్మదిగా ఒక్కొక్కరిని బయట తోసేస్తాం ఇప్పుడు చెప్పింది అలాగే మా అందరికంటే బాగా చెప్పింది ఎవరంటే పృథ్వీరాజ్ శెట్టి బాగా చెప్పాడు పులిని బయట ఉండి చూడడమే బాగుంటుంది సార్ లోపలకి వచ్చి బోన్ లోపలికి వచ్చి చూస్తే మామూలుగా ఉండదు అనుకుంటా ఆయన అని తెలుగులో ఆ కన్నడ స్లాంగ్ గురించి బాగానే చెప్పేశాడు అనిపించింది నాకు ఇంకా మణికంఠ ఏమో నేను జిప్ యోర్ లిప్స్ అయిపోతానండి కామ్గా ఉంటానండి అంటే మనకి ఆగదుగా ప్రేరణ అక్కయ్య మధ్యలో వచ్చేసి సార్ సార్ ఈయననే దింపుతామండి ఈయననే వదిలేస్తాం వాళ్ళ మీదకి కన్ఫ్యూజన్ తోటి మొత్తానికి వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసేస్తాడండి అనుకుంటూ ప్రేరణ అక్కయ్య చిన్న చొరకేసింది మణికంఠ మీద నిఖలేశ్వరరావు ఏమో మా క్లాన్ అంతటిని నేను సిద్ధం చేశానండి ఇంకా తూటాల లాగా వదులుతూనే ఉంటామండి ఏ టైంకి ఎవరిని వదలాలో మాకు బాగా తెలుసండి అందుకని సమయం చూసి సమయానుసారం మేము కూడా మా క్లాన్ని వదులుతూ ఉంటామండి అనుకుంటూ వాళ్ళు గేరప్ అయిపోయి ఉన్నారనమాట నిఖిలేశ్వరరావు అలా చెప్పేశాడు ఇంకా అలాగే అందరూ తల ఏదో చెప్పేసుకున్నారు మేము సూపర్ అండి డూపర్ అండి అంత బాగా ఆడేస్తా ఇప్పుడు అంత ఒక కుటుంబం అయిపోయి ఉండే నిఖిల్ ఆకిట్లో నిమ్మకాయ చెట్టులాగా అయిపోయాండి అందరం కూడాను అందుకని మేము సూపర్ డూపర్ గా ఎదుర్కోవడానికి ఖబర్దార్ మేము అందరం రెడీ అండి అనుకుంటూ చెప్పారు అయితే మా గారు ఓకే అమ్మా బానే ఉన్నట్టున్నారు అయితే ఇంకోటి సేవింగ్ కార్యక్రమం చేసేద్దాం అనుకుంటూ చెప్పేటప్పటికి ఈసారి చూసుకుంటే మణికంఠేశ్వరరావు సేవ్ అయిపోయాడు అతనేమో థ్యాంక్ యూ ఆడియన్స్ ఇంక ఇక మీద మీరు అర్థం చేసుకున్నట్టుగా చెప్పి అక్కడ ఆగిపోయాడు అంటే కొంపల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదురా ఆడియన్స్ అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టుగా మనల్ని పొగిడాడు మనకి అంటే ఫైనల్ గా ఎవరు మిగిలారు మనకి అక్కయ్య అట్లాంటివన్నీ నైన్ గా అని బయటికి తోసేసారు వాళ్ళు ఎలిమినేట్ చేసి పడేసారు అక్కని పాపం అక్క కంటతడి ఎట్టేసింది స్టేజ్ ఎక్కేసింది ఏది ఏదో వేసేసారు ఆ సమర్పించుకోకున్నారు నేను ఇవాళ అసలు చాలా ఫాస్ట్ గా చూసాను ఎపిసోడ్ మాత్రం ఎంత ఫాస్ట్ గా చూసాను అంటే అన్ని ఎఫ్ఎఫ్ అలా కొట్టుకుంటూ పోయాను అంతే ఇలాంటి పనికి మాన ఫిల్లర్స్ అన్ని వచ్చే కదా మధ్యలో ప్రమోషన్స్ వచ్చారు అవన్నీ కూడా తీసాను ఎవరెవరు వచ్చారు చూసాను అంతే అటెండెన్స్ చేసుకున్నారు సుధీర్ బాబు గారు వచ్చారు ఆ తర్వాత శ్రీ విష్ణు గారు వచ్చారు సుహాస్ గారు వచ్చారు తర్వాత మరి రాజు గారు కూడా వచ్చేసారు మాల్ కూడా ఉన్నారు ఏదో మాల్ వేసుకుని వచ్చారు ఇలా అందరూ వచ్చారు అందరిని చూశాను అటెండెన్స్ అయితే తీసుకొని చెక్ 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 చెక్క నాలుగు ఏం మాట్లాడారో ఏ సినిమా కోసం వచ్చారో మాత్రం నేను చూడలేదు అందుకని చాలా ఫాస్ట్ గా చూశాను నేను కూడా ఇవాళ ఎపిసోడ్ మాత్రం సూపర్ గా ఫాస్ట్ అండ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా వెళ్ళిపోయాను అంతే నేను అయితే మన నాగార్జున గారు పాప ఇంకా టాటా బాబే వెళ్ళిపోమాట చాలా పని ఉంది ఇక్కడ అనుకుంటే నాగార్జున గారు టకా 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 మళ్ళీ ఆడియన్స్ కి చెప్పేసి ఏమండి మేము ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇంట్రడ్యూస్ అండి సూపర్ గా అని అంటే వాళ్ళు మళ్ళీ ప్రోమోలు ఏవి అబ్బో చాలా హడావుడ్ చేస్తారు మీరు మాత్రం చాలా హడావిడిగా వాళ్ళని తీసుకొచ్చారు ఫస్ట్ ఎవరైనా వచ్చిందని చూసుకుంటే హరితేజ గారు వచ్చేసారు నేను చాలా బాగా ఆడేస్తానండి అసలు బాగా సూపర్ డూపర్ గా ఆడేస్తాను ఇంకా మామూలుగా ఉండదండి అంటే నాగార్జున గారు అప్పుడు హరికజ్ చెప్పావు కదమ్మా హరితేజ ఇప్పుడు ఇంకేం చెప్తావా కదంటే ఏం ఒకసారి చూద్దాం అండి ఏదో ఒకటి ఆడేస్తాను నేనైతే క్లారిటీ అయితే ఉంది కాంప్లో ఎవరెవరు ఏంటి అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి ఏదో ఒకటి ఆడేస్తానండి అనుకుంటూ అక్క ఓకే అమ్మా బాయ్ బాయ్ అనే లోపు పాప వచ్చింది భూమి అటు ఎంత పేరు చాలా బాగుంది పేరు అదే భూమి గారు వచ్చేసారు పాప చిన్న పాప అమ్మ ఏం చేస్తుంది అంటే కళ్ళున్నాయి అనుకుంటే అక్కడ క్యూట్ క్యూట్గా ఏదో మాట్లాడేసింది పాప అక్కయ్య గారు అదే చిన్న బుడ్డిది అది భూమి ఏదో మాట్లాడేసింది అమ్మ బాయ్ బాయ్ అనుకుంటూ చెప్పేసింది అక్కయ్య గారు కొంపలోకి వెళ్ళిపోయారు కొంపలోకి వెళ్ళగానే అక్కయ్య గారిని చూసి అనుకుంటే ఏమిటి అది వెర్రి వెక్లి వేషాలు కాకపోతే మనకు అసలు మన కొంపలో వాళ్ళకి ఆత్రం ఆగదు నిన్న అసలు ఆ నైన్కా వెళ్ళిపోతుంటే ఆ ఏడుపు ఉంది చూసారు నిజంగానే వాళ్ళు పంపలో వైల్డ్ కార్డ్స్ వచ్చేవాళ్ళు అందరూ కూడా చెప్పారు కొంచెం సుత్తండి అండి సేత్ అనిపిస్తుందండి అనుకుంటు అన్నారు మరి అనరు ఇలాగే వెక్కి ఎడి చేస్తుంటే చోటుకి అనుకుంటున్నాయి ఆపమ్మ అక్కయ్య చూడలేపదునాం ఇంకా ఎక్కువ అయిపోయింది మరికంటాను అంటారు అందరూ చేంపతే చేంపతి అని మరి ఇవి చేపతి కాదు అక్క వెళ్ళిపోయిందని చెప్పి ఓ బోర్మని కూర్చుని ఏడు చేస్తారు ఇంకా హరిక హరితేజగాని కూడా చూసి హాయ్ హాయ్ అనుకుంటూ తెగ హగ్గింగ్లు కొట్టేసి బో అసలు చూడలేకపోయా లే ప్రేమలు అనురాగాలు అసలు మామూలుగా ఉండవు మన కొంపలో అసలు అన్యోన్యంగా ఉంటారు అసలు కొంపలో అంతా ఆవిడ పలకరించేశారు ఆవిడేమో ఒకసేపు కబుర్లు చెప్పేసింది నెక్స్ట్ మన ఏ నెక్స్ట్ వచ్చే కి ఏవి వేసేస్తామండి అనుకుంటూ ఆ తేజ దీపం అంటే అమర్ ఉన్నాడు సందీపం ఉన్నాడు ఆ దీపం ఉన్నాడు ఈ దీపం ఉన్నాడు నేను మరో దీపాన్ని వచ్చేస్తున్నాను అనుకుంటూ తేజ వచ్చేసాడు ఆయన ఏమో అదే మన తేజీ తేజ గారు అంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు చెప్పడానికి అంటే నాకు ఆయన మీద ఏం కోపం లేదు బాబు అంటే బోర్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఆడారో మనకు తెలుసు కదా ఏం చూస్తాం వాళ్ళనే మరి కామెడీ కాకపోతే ఏంటో మరి నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఆల్రెడీ టీఆర్పీ పోయింది కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళనైనా తీసుకుని వస్తే కాస్తైనా వస్తుందేమో అనుకుంటే నువ్వు కక్కుర్తి పడి ఉంటావు గానీ ఇంకా పోతుందేమో అని నా అభిప్రాయం ఏమో అనుకోకు మరి అలా అంటున్నాననే ఆయన వచ్చేసాడు తర్వాత కొంపలోకి వెళ్ళిపోయాడు కొంపలోకి వెళ్ళిపోతే వెళ్ళిపోతే బిర్యానీ ఇచ్చారు నాగార్జున గారు బిర్యానీ యష్మికి ఇష్టం కదా యష్మితో కూర్చుని తిన్న ఆయన అనుకుంటూ పంపించేశారు అలాగే తలొకళ్ళు వచ్చేసారు నెక్స్ట్ ఎవరు వచ్చారంటే నైని పావని వచ్చేసింది ఆ అమ్మాయి డాన్సింగ్ చేసేసుకుంటోంది శివాజీ గారు వచ్చి ఆ అమ్మాయికి ప్రమో ఆల్ ద బెస్ట్ చెప్పే హెహ్ ఏలో అలాగే హరితేజకేమో నవదీప్ గారు చెహరి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అసలు నాకైతే అసలు ఆయన వస్తే చాలా బాగుంటుందని ఉంది అసలు ఇంకెవడు రీప్లేస్ చేయలేరు ఆయన చేసిన కామెడీని మాత్రం చిల్ అయ్యాడు ఆయన అంతే రిసార్ట్కి వచ్చిన స్ట్రెస్ లేదు ఎలాగూ అవ్వాలనే ఇది లేదు ఆయనకి ఎందుకంటే విన్న అవర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అన్నట్టుగా వచ్చారు ఆయన మధ్యలో వచ్చారు కదా ఎలా అవుతారు అన్నట్టు వచ్చి చిల్ అయ్యాడు రిసార్ట్ లోకి వచ్చినట్టుగా హాయిగా అందుకని మరి ఆ నెక్స్ట్ నయనీ పావనికేమో ఎవరో వచ్చి శివాజీ గారు చెప్పారు తేజాకేమో సెట్ అక్క వచ్చేసింది ఇంకా తర్వాత నయని పావని అక్క ఇంకా మామూలుగా ఇచ్చి సార్ ఇంకా నేను ఇచ్చి పడేసానంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుందండి నేను చాలా అదృష్టవంతురాలండి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది మళ్ళీ వచ్చేసింది బిగ్ బాస్ ఆఫర్ ఎంతో మంది నన్ను అసలు బయట చూస్తే వందల వందలు నా కోసం అసలు జై జైలు కొట్టేసి నన్ను ప్రేమించేస్తున్నారు అండి బాబు అరే అన్నట్టు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి రా బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట కూడా కొట్టేయండి షర్ట్ కూడా వచ్చాను అందుకే కొంచెం కొట్టండి మనం వందకే చూడాల్సిందే నాకు పిఆర్ గా వ్యవహరించమని నేను అడిగాను నన్ను వీడియోలో ఎవరు ఎవరెవరు పిఆర్గా వ్యవహరిస్తున్నారు కింద కమెంట్లు ఎట్టండి రా నేను చూస్తాను అసలు మీరు ఎవరు ఏంటి అనేది నేను చూడాల్సిందే ఖచ్చితంగా నాకు పిఆర్గా ఎవరు ఉన్నారు అనేది నేను తెలుసుకోవాలి అంటే నన్ను నువ్వు పిఆర్వా పిఆర్వా అని అంటున్నారు కదా ఇప్పుడు నాకు ఎవరు పిఆర్ గా వ్యవహరిచేస్తున్నారో నేను కూడా చూద్దామని డిసైడింగ్ అయిపోయాను కింద కమెంట్స్ హాయ్ అక్క నేను పిఆర్ని అని చెప్పండి నాకు అలాగే మరి అక్కే తర్వాత మెహబూబు ఎక్కువ కొట్టునైనా మమ్మల్ని బాక్సింగ్ ఇచ్చుకుని కొట్టే అంతే ఆడియన్స్ని కొట్టుకొట్టి చంపే అంతే మమ్మల్ని ఇంకా నాకు మళ్ళీ ఇల్లు అక్కడ వచ్చి వేషాలు ఎవడెవడో ఎవడికి తెలియదు అన్నట్టు మరి ఎర్రిపలం చూసేవాళ్ళలాగా మధ్యలో మన ఎవడైనా మన తేజ గారు క్లారిటీ మిస్సింగ్ ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ అప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆ విషయం ఎక్కువ ఆలోచన తక్కువ ఏ ఐఎమ్ బీబీ సెవెనా బీబీ సెవెన్ అయిట్ అయితే మాత్రం క్లారిటీ లేదు నువ్వు ఎడిటింగ్ లో కూడా అడ్జస్టింగ్ చేసుకోలేదా సరే ఏదో ఒక తప్పులు సహజం మనం నువ్వు చేస్తూ ఉంటావు మేము చూస్తూ ఉంటాం ఇంకేం చేస్తాం అందుకని ఇంకా మెహబూబ్ కూడా వచ్చేసాడు మహబూబ్ కోసం సోహెల్ గారు సమర్పించేసుకున్నారు ఆడియో అలాగే ఈ ఫేవరెట్ నబీల్ గారు అంట ఇక్కడ మీరు ఎక్కువ ఆలోచించకండి అది అలా పంపించేయండి అంతే ఇంకెక్కువ లింక్లు వేసుకోకండి మీరు తోచేయండి అంతే అలాగ ఆయన ఫేవరెట్ నబీల్ టా మళ్ళీ ఆల్ ద బెస్ట్ కేమో సోహెల్ వచ్చాడు మహబూబ్ కోసం ఇంకా పక్కన తీసేయండి అది తర్వాత మరి ఇంకా ఎవరు వచ్చారా అని చూసుకుంటే రోహిణి అక్కయ్య గారు వచ్చారు అదే ఆవిడ సినిమా బాగుంటుందిలే సేవ్ ద టైగర్స్ ఒక స్కోటర్ ఎక్కించుకుని వెళ్ళిపోతుంది వీళ్ళందరినీ అది ఒకటే ఇష్టం నాకు ఆ సీను బట్ ఇంకా ఆవిడ గురించి నాకు అన్నట్టు మన సీరియల్ బొక్కడిపోతుంది కదా గారి తగిలి బొక్కడిపై కింద పడిపోతుంది ఆవిడ సో ఆవిడ మరి కామెడీ బాగానే చేసింది సినిమాలో ఇక్కడ ఏం చేస్తుంది నేను యాక్చువల్లీ చెప్పాలి అంటారా ఆ శ్రీముఖి తర్వాత ఈ అక్క ఈ అబ్బాయి వాడు ముక్కు అవినాష్ వీళ్ళ సీజన్ నేను చూడలేదు వాంటెడ్ గానే చూడలేదు ఫర్ సమ్ అదర్ రీజన్ నేను చెప్పదలుచుకోలేదు నేను చూడలేదు అంతే సో బట్ వాళ్ళనే వేసుకుని వచ్చారు ఇందులోకి శ్రీముఖి గారు లేరు అనుకోండి వేరే విషయం సో అక్కయ్య ఉంది మా తర్వాత ముక్కు అవినాష్ కూడా ఉన్నాడు ఆ తర్వాత రోహిణి గారు తర్వాత ఇంకెవరు వచ్చారమ్మా అమ్మో ఆయన మర్చిపోతే అలాగా ఆ సొద్దామ్మ టూ పాయింట్ ఓ అనుకుంటూ వచ్చేసాడు ఆయన కూడా గౌతమ్ టూ పాయింట్ వచ్చేసాడు ఆ గంగ గారు వచ్చేసారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఆవిడకి సేవ చేసుకోవద్దు శుభ్రంగాను అందుకని ఆవిని కూడా తీసుకుని వచ్చేసారు ఇది మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎమ్మిది మంది దిగిపోయారు టక టకా టక అనుకుంటూ హరితేజ్ గారు తర్వాత నయని పావుని తేజ తర్వాత రోహిణి అక్కయ్య తర్వాత గౌతమ్ టూ పాయింట్ ఓ ముక్క అవినాష్ తర్వాత మెహబూబు తర్వాత మరి ఇంకెవరో ఒకళ్ళు ఉన్నారు గంగ గారు ఈ ఎనిమిది మంది వచ్చేసారు కాంపలోకి ఈ ఎనిమిది మంది మధ్యలో మధ్య మధ్యలో నువ్వేం చేసావు అంటే కక్కుర్తాడు కూర్చొని నాలుగైదు సినిమాలు ప్రమోషన్ వేసేసుకున్నావు సుధీర్ బాబు గారి సినిమా శ్రీ విష్ణు గారి సినిమా అలాగే తర్వాత మరి ఇంకెవరు వచ్చారు సుహాస్ గారి సినిమా ఇంకా ఆయన ఎవరో కూడా వచ్చేసారు మనకి వాళ్ళ అందరి సినిమాలు ప్రమోషన్ చేసుకున్నారు వాళ్ళ చేత ఈ కాంపలో ఆల్రెడీ మనల్ని తగలబెట్టేస్తున్న కొన్ను ఉన్నారు కదా మన గ్యాంగ్ మన గ్యాంగ్ లో ఇద్దరికి అలాగే కొత్తగా వచ్చిన రాయల్ గ్యాంగ్ ఉన్నారు కదా వాళ్ళలోంచి ఇద్దరికి వాళ్ళిద్దరికి పోటీ పెట్టేసి ఈ వచ్చిన సెలబ్రిటీస్ దాంతో వాళ్ళకి డబ్బులు సమర్పించుకున్నారు ఆ డబ్బులన్నీ కూడా ప్రైజ్ మనీలోకి యాడ్ చేసుకున్నారు అది కాన్సెప్ట్ ఇంక ఇక్కడ నుంచి చూడాలి రేపటి నుంచి నేను చూస్తానో చూడనో నాకు తెలియదురా నాకైతే కంప్లీట్ జీరో ఇంట్రెస్ట్ ఉంది ప్రస్తుతానికి నాకు ఏమైనా ఇప్పుడు రాత్రికి రాత్రి ఏమైనా కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి నేను ఏమైనా ఒక మేబీ ఇప్పుడు ఎంత ఉన్నారా ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ ఎంత ఉన్నట్టున్నారు అది మరి దగ్గర దగ్గర నైన్టీ కే వెళ్ళిపోయింది కొంచెం ఎక్కువ ఆశపడుతున్నాను బట్స్ ఓకే ఈ మాత్రం ఈ ఎపిసోడ్ చూసి రివ్యూ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి కక్కుర్తి కొంచెం అందుకని నైన్టీ అయిపోతే రేపు రివ్యూ వస్తుంది లేకపోతే రాదు ఖచ్చితంగా మోటివేషనే లేదు నాకు అసలు అక్కడ చెయ్యాలంటే కూడా అలా చూస్తేనే మోటివేషన్ రావట్లేదు మరి కాంప్లో ఇంకేం ఉంటుంది అట్లీస్ట్ కొంచెం హోప్స్ హరితేజ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడకి కొంపలో బహుశా నాకు తెలిసి మరి యష్మి అక్కయ్య యష్మి అక్కయ్య తోటి కొంచెం ఏమైనా ఓర్పడచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏమిటి అనేది అసలు అక్కడ కొంచెం గట్టిగా ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్పేది ఇదే హరితేజ్ గారు ఉన్నారు ముక్క అవినాష్ ఏం ఆడతాడో నాకు తెలియదు నేను చూడలేదు కాబట్టి వాళ్ళ ఎపిసోడ్ అలాగే రోహిణి గారు మరి కామెడీ చేస్తారని నేను అసలు వాళ్ళ ఎపిసోడ్ కూడా చూడలేదు అసలు ఆ బ్యాచ్ ఎపిసోడ్ ఆ సీజనే చూడలేదు నేను స్కిప్ కొట్టాను కావాలనే స్కిప్ కొట్టాను నాకు అసలు ఇంట్రెస్టే లేదు అప్పుడు చూడాలని అసలు ఆ కంటెస్టెంట్స్ అందరినీ చూస్తేనే ఆ లిస్ట్ చూస్తేనే ఇంట్రెస్ట్ రాకే స్కిప్ కొట్టాను హానెస్ట్లీ స్పీకింగ్ సో మళ్ళీ అందరినీ అసలు వచ్చారు చూద్దాం ఇంకేం జరుగుతుంది గంగవ్వ గారు ఏం ఆడతారు ఏమిటి అసలు ఏం జరగబోతోంది కొంపలో అనేది నేను ఎపిసోడ్ చూస్తేనే చేస్తాను సో చూడాలి అంటే మీరందరూ కూడా ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా రేపటి ఎపిసోడ్ చూస్తే నాన్న బిగ్ బాస్ అప్పుడు వచ్చి నేను రివ్యూ చేస్తాను చేస్తానా చేయను అనేది మీకు సడన్ స్టప్పైలాగా ఉంటుంది అనమాట చేస్తుందో చేయదో అన్నట్టుగా అందుకని మీరు అందరూ కూడా వెళ్ళిపోండి ఇంకా నాన్న నువ్వు కూడా వెళ్ళిపో వెళ్ళిపోయి మీరు మా అందంతా చాలా మంది ఉన్నారు కొంపలోను అవన్నీ చూసుకోసారి ఎవ్వారాలన్నీ కూడా సరిదిద్దుకుని రేపు వచ్చి ఇంకా మళ్ళీ రేపు ఏమైనా ఎపిసోడ్ చూస్తే ఆ ఎపిసోడ్ గురించి ఆ పెంట గురించి మాట్లాడుకోవడం మీ ముందు అంతవరకు సెలవు బాయ్ ఏడ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు వాళ్ళని చూస్తుంటే ఈ వంకతో మానేస్తే పీడ పోతుందేమో నువ్వు ఒక్కడవి తెరవాళ్ళగాలే